అనంత రాజకీయాల్లో ఆ ఫ్యామిలీకి ఓ గుర్తింపు ఉంది. కొన్నేళ్లుగా సాగిన ఆ కుటుంబ ఆధిపత్యం ఇప్పుడు ఒక్క ఓటమితో మాయమైపోయింది. ఓటమి వెనుక ఆ ఫ్యామిలీ స్వయంకృతాపరాధం ఏమైనా ఉందా? రక్త చరిత్రకు తీసిపోని ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఏకంగా ప్రత్యర్థి ఇంటికే వచ్చి వార్నింగ్ ఇచ్చేంత స్థాయికి పడిపోయింది. అసలు ఆ ఫ్యామిలీ ఏది, ఆ కథ ఏంటి, మీరే చూడండి. గల్లీ లీడర్ దగ్గర నుంచి ఢిల్లీ లీడర్ వరకు చెప్పుకునేది ఒకటే, నాకు ఓ రికార్డ్ ఉంది, మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉందని. కానీ వాస్తవంగా అలా చెప్పుకునేంత చరిత్ర కొన్ని ఫ్యామిలీస్ కే ఉంది. వారిలో ఒకటి జేసీ కుటుంబం. జేసీ దివాకర్ రెడ్డి తండ్రి జేసీ నాగిరెడ్డి ఒక స్వాతంత్ర సమరయోధుడు. అప్పట్లో ఫ్రీడమ్ ఫైటర్ గా 5 ఏళ్ల జైలు కూడా వెళ్లారు. అప్పట్లో ఆయన చేసిన సేవలకు గాను అనంతపురంలో 5 ఎకరాల స్థలం ప్రభుత్వం ఇచ్చింది. అనంతపురం జిల్లా తొలి జెడ్పీ చైర్మన్, 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా కూడా ఉన్నారు. జేసీ నాగిరెడ్డి కుమారుడే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి. వీరు తెలుగు రాష్ట్రాలకు జేసీ బ్రదర్స్ గా సుపరిచితులు. జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి 6 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతపురం పార్లమెంటు నుంచి 1 సారి ఎంపీగా గెలిచారు. ఇక 3 సార్లు 3 ముఖ్యమంత్రుల హయాంలో 15 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, 1 సారి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. వీరు తాడిపత్రిని సొంత ఇళ్లుగా భావిస్తారు. అందుకే దేశంలోని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తాడిపత్రిని మార్చారు. ఇక జేసీ బ్రదర్స్ కుమారుడు పవన్, అస్మిత్ రెడ్డిలు ఫారిన్ లోనే చదివారు. వీరు 2019లో ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక వీరి బంధుగుణం గురించి చెప్పాలంటే మొత్తం 2 పార్టీలో కీలకమైన నేతలు, వీరితో చుట్టరికం ఉంది. ఇక బిజినెస్ పరంగా స్వాతంత్ర్యానికి పూర్వమే బొగ్గు బస్సులు నడిపేవారు. ఆ తర్వాత దివాకర్ ట్రావెల్స్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ గా వెలిగింది. అలాగే మైన్స్ వ్యాపారాలు కూడా వీరికి చాలానే ఉన్నాయి. మరి ఇంత చరిత్ర ఉండి ఎన్నో పదవులు అనుభవించిన వీరికి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. వాస్తవంగా ఎన్టీఆర్ హయాంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తొలిసారి జైలుకు వెళ్లారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వీరు తొలిసారి ఓడిపోయారు. అప్పటికే వీరిపై దివాకర్ ట్రావెల్స్ కు సంబంధించిన కేసులతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, పోలీసులను దూషించిన కేసులు నమోదయ్యాయి. ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు. అంతేగాక తాజాగా వీరి చిరకాల ప్రత్యర్థి అయిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా జేసీ ఇంటికి వచ్చి దాడి చేసి వెళ్లారు. హిస్టరీ ఉన్న జేసీ ఫ్యామిలీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, ఫ్యాక్షన్ ప్రాంతంగా గుర్తింపు పొందిన అనంతపురం జిల్లాలో తాడిపత్రికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ తాడిపత్రిలో ఆధిపత్యం కోసం జేసీ కుటుంబం, కేతిరెడ్డి కుటుంబం ప్రయత్నిస్తుండేవి. దీంతో ఇరువురి మధ్య అప్పటి నుంచి ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు దాడులు, హత్యలు సాగాయి. ప్రస్తుతం తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సోదరుడు సూర్యుడును తాడిపత్రిలోనే హత్య చేశారు. అప్పట్లో ఈ హత్య చేసింది జేసీ బ్రదర్సే అని పుకార్లు షికారు చేశాయి. అక్కడ ఏ గొడవ జరిగినా, హత్య జరిగినా ముందుగా వీరి పేరే వినిపించేది. జేసీ బ్రదర్స్ ఏది చేసినా, ఏం మాట్లాడినా కాంట్రవర్సీగానే ఉండేది. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనపై జేసీ బ్రదర్స్ దూషణల నుంచి చాలా విషయాల్లో వీరిపై విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు టీడీపీకి టార్గెట్ గా ఉండేవాళ్ళు. 2019 ఎన్నికల్లో ప్రత్యర్థులు ఆశించినట్టే ఘోరంగా ఓడిపోయారు. అప్పటి నుంచి జేసీ ట్రావెల్స్ కేసుల దగ్గర నుంచి పెద్దారెడ్డి అటాక్ వరకు అన్ని వీరికి షాక్లు ఇస్తున్నాయి. తప్పులు మాట పక్కన పెడితే కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న జేసీ ఫ్యామిలీకి మాత్రం ఇది బ్యాడ్ టైం అనే చెప్పాలి. మరి కష్టాల నుంచి దాటుకుని మళ్లీ పూర్వ వైభవాన్ని సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.